మూడు రూపాయల కాడిక కాలు పెట్టి మళ్ళొచ్చి నెలకు కొబ్బరికాయ కొడతా రాజు గుల్లసతి నీకు మిత్రము చెట్టే రాజు నిమ్మలం ఉండవా రాజు నువ్వు పైసలు లేవు పంతులు రాజు రాజా ఇక నూట యాభై రూపాయలు రా ఎందుకురా మా అత్తగారు ఇంటికి పోతుండ్రా అత్తగారు ఇంటికి పోతే నాకేం రా అబ్బా ప్లీజ్ రా ఎందుకు మా తండ్రి రా నీకు మళ్ళీ మిత్తో ఇస్తారా మీరు మంచి కడతానే మంచిగా ఇస్తా సరే చెప్తున్నా ముందే చెప్తున్నా యాదగిరి గుట్ట కాడ అట్లే ఇస్తున్నారు ఐదు రూపాయలకి ఓవో ఐదు రూపాయలు నువ్వు కొనటోని కాదు పీకటోని కాదు పావుల పావుల కోసురుతావు ఇక నువ్వు కోసినానని అంటే మాత్రం నీకు ఇస్తా అయితే మామ మాకు శరక పూరి ఎందుకోసమే హోటళ్ళకు తినటోళ్ళు లెక్క అడుగుతావు ఆఖరికి వస్తే ఒక పూరి రెండు పూరీలు అడుగుతావు 1,000 రూపాయలు తీసుకునేది నిజమే మిత్తికి మిత్తి కట్టింది నిజమే ఈ మొత్తం లెక్కలే నాకు రూపాయి పావుల బాకున్నావు నువ్వు సిగ్గు లేదాయరం లేదా రూపాయి పావుల రాజు మిత్తి 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 రాజు